ఇది ఒక చాలా క్లిష్టమైన అధునాతన మార్కెట్ స్థలం. ఇది ఒక బ్రహ్మాండమైన నిర్వహణ వ్యవస్థ. ప్రతి నాయకుడు కొంచెం సమయం గడిపినట్లయితే వారు సమభావంతో ఆనందోత్సాహాలతో తుళ్ళుతూ ఉండొచ్చు. అది మీ అస్తిత్వం మీద, మీరు చేసే పనుల మీద అద్భుతాలు చేయగలదు. నాయకులకు ఈ ప్రకృతి వ్యవస్థ నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతోంది అన్న దాని గురించి, ముఖ్యంగా మట్టి ఇంకా దానిపైన జీవం గురించి. అక్కడ అత్యంత సంక్లిష్టమైన పని జరుగుతోంది. మీ సంస్థ ఎంత పెద్దదైనా కావచ్చు, మీరు ఎంత క్లిష్టమైన పనులైనా చేస్తూ ఉండొచ్చు, కానీ మీ పాదాల కింద మట్టి రూపంలో జరుగుతున్న దాంతో పోలిస్తే అది సున్నా. ఇది ఒక చాలా క్లిష్టమైన అధునాతన మార్కెట్ స్థలం. ఇది ప్రపంచంలోని ఏ స్టాక్ మార్కెట్ కన్నా కూడా లక్ష రెట్లు ఎక్కువ క్లిష్టమైంది. కాబట్టి నాయకత్వం ప్రకృతి నుంచి, మన చుట్టూ ఉన్న అన్ని జీవుల నుంచి, ముఖ్యంగా మట్టి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆర్గానిజం, ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. మనం సంస్థలను ఒక సరళరేఖ రీతిలో నిర్మిస్తున్నాం. మనకు సీఈఓలు ఉన్నారు. నా ఉద్దేశంలో సీఈఓ అంటే సంపూర్ణంగా నిమగ్నమై ఉన్న ఒక జీవి. కానీ దానికి బదులుగా మీరు ఒక అధికారిలాగా వ్యవహరిస్తున్నారు. నన్ను అడిగితే అది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే మనం చేయడానికి ప్రయత్నిస్తున్న నిర్వహణ విధానం ఒక తోటకు కృత్రిమ అందం తీసుకొచ్చేదానిలాంటిది. మీరు ఒక పద్ధతిలో తోటను పెంచితే అది చూడటానికి బాగుంటుంది, నా కళ్ళకైతే కాదు. కానీ సాధారణంగా ప్రతిదీ నియంత్రణలో ఉండాలనుకునే వారందరికీ అది నచ్చుతుంది. కానీ మీరు మీ తోటను కేవలం 30 రోజులు లేదా 60 రోజులు లేదా 90 రోజుల పాటు సంరక్షించకపోతే మీ తోట పూర్తిగా మాయమైపోయేది. ఇక్కడ మనం ఈ అడవిలో ఉన్నాం. ఇది ఎన్నాళ్ల నుంచి ఉందో ఎవరికీ తెలియదు. ఎవరిదైనా ఊహే. ఒక 10 లక్షల ఏళ్ల క్రితం అనుకుందాం, 10 లక్షల ఏళ్లుగా అది తనంతట తానే నిర్వహించుకుంటోంది. ఎందుకంటే జీవజాలానికి ఉన్న శక్తి అది, జీవచక్రం స్వభావం అది తనను తాను ఎలా నిర్వహించుకుంటుంది. అందరూ స్థిరత్వం గురించి మాట్లాడుతున్నారు, కానీ స్థిరత్వం గురించి మీరు ఆలోచించలేరు. మీరు స్థిరత్వాన్ని కేవలం గ్రహించగలరు ప్రకృతి నిర్మాణ విధానం నుండి. ప్రకృతి సహజంగా ఎలా నిర్వహణ చేస్తుందో చూసి మనం స్థిరత్వాన్ని నేర్చుకోవచ్చు. అన్నింటికీ మించి ప్రతి నాయకుడు జీవితంలో క్లిష్టతరమైన పనులు నిర్వహించేవాళ్ళు. వారు కొంచెం సమయం గడిపినట్లయితే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారాంతాల్లో లేక సెలవుల్లో అయినా వారు మట్టితో కొంచెం సమయం గడిపితే, సరే మేము ఇప్పటికే మీకు చెప్పినట్లు మైక్రోబయోమ్ వ్యాకే, మట్టిలో, ఆవు పేడలో, అనేక ఇతర ప్రదేశాల్లో ఉన్న సూక్ష్మక్రిములు కేవలం దాని స్పర్శ మాత్రం చేత మీ శరీరం, పాదాలు మట్టి మీద ఉంటే కేవలం ఉచ్ఛ్వాసతో మీరు దీన్ని పొందవచ్చు. మైక్రోబియం వ్యాకే స్టిమ్యులేట్స్ అ న్యూరోబయాలజికల్ రెస్పాన్స్ బై జనరేటింగ్ సెరోటోనిన్. మైక్రోబయోమ్ వ్యాకే సెరోటోనిన్ ఉత్పత్తి ద్వారా నాడీ జీవ వ్యవస్థ ప్రతిస్పందనను కలిగిస్తుంది. అంటే ఇలా మీరు ఒక వారాంతంలో చేస్తే తత్ఫలితంగా వారమంతా మీరు సమభావంతో ఆనందోత్సాహాలతో తుళ్ళుతూ ఉండొచ్చు. నాయకత్వ స్థానాల్లో ఉన్న వారికి ఇలా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే నాయకుడు చిరాగ్గా ఉంటే చాలా మంది జీవితాలు చికాకుగా తయారవుతాయి. చివరికి మనం సృష్టించేది కూడా ఒక చెడ్డ పరిణామం కావచ్చు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇతరుల జీవితాలను నిర్దేశించగల స్థాయిలో ఉన్నవారు ఆనందోత్సాహాలతో ఉండడం ఎంతో ముఖ్యం. మద్యంతో కాదు, మాదక ద్రవ్యాలతోనూ కాదు. ఎందుకంటే జీవితం ఒక క్లిష్టమైన రసాయన శాస్త్రం. మీరు దీన్ని బాగా నిర్వహిస్తే జీవం మూలాలతో స్పర్శలో ఉంటూ, ఇక్కడ అది మట్టి, సహజ జలాలు,
అది మీ అస్తిత్వం మీద, మీరు చేసే పనుల మీద. ప్రపంచంలో కూడా అద్భుతాలు చేయగలదు. నేనిక్కడ ఒక అతి చిన్న ద్వీపంలో కూర్చునున్నాను. అది కొంచెం లీక్ అవుతోంది. సీఈఓ అంటే ప్రజల మధ్యలో మీరు ఒక ద్వీపంలా అయిపోవాలని అర్థం కాదు, మీరు ప్రపంచంలోనే ఒక ద్వీపంలా అయిపోవాలని. ఎందుకంటే నేను కార్పొరేట్ ప్రపంచం అని వింటూ ఉంటాను. అంటే మీరు ఒక ద్వీపం అవుతారని కాదు, ఇది ఒక ద్వీపంలా అయ్యేదాని గురించి కాదు. మనం సీఈఓ పదానికి కొత్త వివరణ ఇద్దాం. పూర్తిగా నిమగ్నమైన జీవి. లేదా మిమ్మల్ని మీరు ఒక ఆఫీసర్ గా పిలుచుకోవాలి అనుకుంటే పూర్తిగా నిమగ్నమైన ఆఫీసర్ అందాం.